చక్కగా జనాలు లేరంట. ఆ జనాలు లేక కూడా రకరకాలుగా కాళ్ళు పాపం పిక్కున్నట్టు లేకపోతే రాసుకున్నట్టు రకరకాల ఇబ్బందులతో కేవలం 4 రోజులకే మనం కాళ్ళెత్తేసిన పరిస్థితి ఉంది. కాబట్టి దా పాదయాత్రకి మళ్ళీ ఈ యువగల వస్తే ఎవరికో ప్యాంటులు ధరిస్తున్నాయంట. మాకు కదిర ప్యాంటులు ధరిసేది, ఇప్పుడు ప్యాంటుల్లో లోపల రాత సర 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 నడుస్తుంటే ఎవరికి ఉందో అందరు చూస్తున్నారు రాష్ట్రం అంతా. అర్థమైందా? ఆ కామెడీకి ఏ సినిమాలు అబ్బాయి, ఖైదీ నెంబర్ 150లో అనుకుంటా, ఆ క్లిప్ క్లిప్ పెట్టి ఆ పరిస్థితిలో మీది మీకు ఎందుకు రా నాయన? ఇంతకే చెప్పింది, పులిని చూసి నక్క వాతలు పెట్టుకోకూడదు అని. ఆయన నడిచాడు 3650 కిలోమీటర్లు, నేను కూడా నడిచేస్తా పీకేస్తా అంటే ఎందుకు రా నాయన? ఈ కష్టాలు ఎన్ని చెప్పు, హ్యాపీగా పొద్దున్నే లేచామా, 4 రోజులు జలగలు చెప్పుకున్నామా, మధ్యాహ్నం మంచి వేడి అన్నంలో ముద్ద పప్పు వేసుకొని ఆవకాయ వేసుకొని తిన్నామా, రాత్రి 2 బిర్యానీలు కుమ్మామా, పడుకున్నామా, ఈ పనులు ఉండకుండా మనకి ఎందుకు ఇవన్నీ చెప్పు? ఈ కష్టాలు మీ నాయన నిన్ను కష్టపెట్టడం నడవటం, ప్రజలందరూ కూడా జబర్దస్త్ కామెడీ షో కన్నా నీ కామెడీ షోకి టీఆర్పీలు ఎక్కువ వస్తున్నాయని నవ్వుకోవటం ఎందుకు అవసరమా చెప్పు? కాబట్టి తప్పకుండా మన ఎత్తిపోయిన షో ఫ్లాప్ షో. పాపం ఎన్ని విన్యాసాలు చేసినా ఎంతమంది చేసినా ఆ పాదయాత్ర లేచేది లేదు. పాపం చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ పరిస్థితికి వచ్చారంటే ఇప్పుడే కాస్త కూస్తాయిదో లేచింది అనుకున్నాం, మా నోడు పాదయాత్రతో 100 అడుగులు లోపల కప్పెట్టేశారు ఆ పార్టీని అనే పరిస్థితికి తెలుగుదేశం పార్టీ నాయకులు డేలబడిపోయి ఉన్నారు. ఏడికాడికి పాపం వైన్ షాపుల్లో సేల్స్ విరిగిపోయినాయి అంట. మన దెబ్బకి నా సార్ ఒక్కటి తాగతుంటే కూడా ఎక్కట్లేదంట, డబుల్ డబుల్ తాగుతున్నారంట. ఆ పరిస్థితికి మన పార్టీ తయారైపోయింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తప్పకుండా దీవిస్తారు. కొంతమంది చెప్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చూసాం ఈరోజు, కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇండైరెక్ట్గా సిగ్గు శరం మానం ఏ పార్టీలో ఉంటారో ఎప్పుడో తెలియదు, ఇప్పటికి ఎన్ని పార్టీలు మారారో తెలియదు. ఫస్ట్ సైకిల్ ఎక్కాడు, తర్వాత 89లోనా ఎప్పుడో ఓడిపోతే ఎత్తి ఎగిరి కాంగ్రెస్కి వచ్చారు, మళ్ళీ సైకిల్ ఎక్కారు, మళ్ళీ మా బాస్ పుణ్యమా అని ఎమ్మెల్యే అయ్యాడు. ఇంకా మీకు అందరికీ మళ్ళీ ఏమన్నంటే మాది 80 సంవత్సరాల చరిత్ర, మీ 80 సంవత్సరాల చరిత్రలో నువ్వు 5 పార్టీలు మారావు, మీ రాజకీయ జీవితం నికాస్గా ఒక దగ్గర ఉండలేవు. ఎందుకు మీరు ఊరికి మేము పెద్ద సంగతులు, మేము తోపులు, మేము తురుగు కాలని చెప్పుకునే దానికి మా నాయకుడు భిక్షతో మొన్నది ఎమ్మెల్యే మొన్న కానీ మా నాయకుడు కానీ అది కానీ ఇవ్వకుండా ఉండుండేనా, మొన్న వాడితో నీ రాజకీయ జీవితం సమాప్తం, 2019 మూసేసినావు, ఏదో గుడిలో మెల్ల అయ్యో. మీరంతా పెద్ద మనుషులు, 20 సంవత్సరాలు 40-50 అధికారం ఉంటే అడిగి వెళ్ళిపోవటం, అధికారం నియమించడం మనకు పని కాకపోతే ఇదే మీ పెద్దరికం ఏమన్నా అంటే మేము పెద్ద సంగతి. ఒక్కోసారి మాట్లాడేటప్పుడు నిజమే ఇట్లాంటి వాళ్ళకి ఒక్కోసారి తెలుస్తుంది అన్నమాట, ఇట్లాంటి విశ్వాసఘాతకులకి సరేలే ఏడ పొడిచాడు వేడు, రేపు మళ్ళీ వాళ్ళకి పొడుపుంది, ఏడ ఫస్ట్ ఆడు పొడిచే ఏడకు వచ్చాడు, ఈసారి మమ్మల్ని పొడిచాడు, రేపు నా సవరంగా చంద్రబాబు నాయుడికి ఏడ పొడిస్తే ఏడ నుంచి వస్తుందో తెలీదు. అట్లాంటి పరిస్థితిలో వాళ్ళు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే పరిస్థితి ఇండైరెక్ట్గా దమ్ముంటే మాట్లాడారా, నేనే చెప్తున్నా ఆనం రామనారాయణ రెడ్డి పేరుతే చెప్తున్నారు. నీకు దమ్ము ఉంటే సిగ్గు శారం ఉంటే నేరుగా మాట్లాడు, డొంక తిప్పుడు నా కేసులు, నేనే వేరే హైదరాబాద్లోకి పోయి రాట్లా, నేనేం సిబిఐ కేసులు నాకు ఎన్ని ఎందుకని సరే ఇక్కడ పోయినా నువ్వు టపాల్ ఏడ పోటీ చేస్తావు చెప్పు, ఏడ పోటీ చేస్తావు టపాల్ ఊరినే చెప్తుంటారు, నెల్లూరు నగరంకి వచ్చేస్తాను ఈయన వస్తాడని చెప్పి, ఇంకొక ఆయన 4 సంవత్సరాలు కనిపోయిన ఆయన ఒక ఆయన వస్తాడని మూట్లు ఎత్తుకొస్తాను, 2 రోజులైనా ఎంతమంది వస్తారు చూసుకుందాం తెలుసుకుందామా, సిద్ధంగా ఉన్నామా, గెలిపించాలన్నా ఓడిచ్చాలన్నా పైన భగవంతుడు రాత్రి రాయాలి, కింద ఉన్న ప్రజలు ఓట్లు వేయాలి. మీలాంటి వాళ్ళకి 4 సంవత్సరాలు కనిపోయిన ఆయన ఒక ఆయనకి, ఏ పార్టీలో ఎప్పుడు ఉంటాడో తెలియని ఒక ఆయనకి కూడా ప్రజలు ఓట్లు వేస్తారు, ఇంకా ఇలా అయిపోయింది సిడీ చేయటమే మీ పరిస్థితులు.